క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒకసారి మీ ముందుకు రావడానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారని మీకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచిది, ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధుడ నమ్మకమైన ప్రభా, ఈ ఉదయకాలంలో మాతో మాట్లాడనయ్యన్నందుకై మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మాటల్లో నిత్య జీవం ఉన్నది. మీ మాటల ద్వారా మమ్మల్ని ఉజ్జీవింపచేయండి. మరి ఒకసారి మీ స్వరమును వినగొరుతున్నాం, మాతో మాట్లాడండి. యేసునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినాన నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నటువంటి విషయం ఏమిటంటే, ఆజ్ఞాతిక్రమము పాపము, పాపమునకు జీతము మరణం. ఈ విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆజ్ఞాతిక్రమము పాపము, పాపమునకు జీతము మరణము. ఆ మాటలను మనం బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూడగలమంటే, మొదటి యోహాను పత్రిక 3:4 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. కాబట్టి ఆజ్ఞ, మనకు తెలుసు 10 ఉన్నాయి. మోషే ధర్మశాస్త్రం అని పిలువబడుతుంది ఆ 10 కూడా. ఈ మోషే ధర్మశాస్త్రంలో ఉన్న 10 పాటించాలని దేవుని వాక్యము పాత నిబంధనలో మనకు తెలియజేసింది. నిర్గమకాండంలో 20 మనకు ఈ యొక్క ఆజ్ఞలను గురించి చెప్పబడింది. 10 ఏమిటి అనేటువంటిది నిర్గమకాండం 20 చెప్పబడింది. ఆ ఆజ్ఞలను పాటించాలి అనేటువంటిది ప్రభు పాత నిబంధనలో చెప్పినటువంటి విషయం. ఒకవేళ అవి పాటించలేకపోతే మరి దాని పర్యవసానంగా మరణము వస్తుంది అని కూడా మరి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రోమా పత్రిక 6:23 మనం చదివితే, పాపము వలన వచ్చు జీతము మరణము అని వ్రాయబడింది. పాపం వలన వచ్చు జీతము మరణం. పాపం అంటే ఏమిటంటే ఆజ్ఞను అతిక్రమించడమే. మరి ఆ పాపము వలన వచ్చే జీతము మరణము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మనము దేవునిని ప్రేమిస్తున్నాము అని అనుకోవచ్చు లేక చెప్పవచ్చు. దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పాటలు పాడొచ్చు. అయితే అసలు దేవునిని ప్రేమించేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? దేనిని బట్టి నిజంగా ఒక వ్యక్తి దేవునిని ప్రేమిస్తున్నాడు అని మనము చెప్పగలమంటే, దేవుని వాక్యములో నుండి మీ ముందు ఒక మాట ఉంచాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 14:15 మనం చదివితే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని ఉన్నది. కాబట్టి దేవునిని ప్రేమిస్తున్నామనడంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనము ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడే మనం ఆయనను ప్రేమిస్తున్నామని నిజంగా రుజువవుతుంది. మనము ఆయన ఆజ్ఞలకు లోబడకుండా, ఆ ఆజ్ఞలను మనము పాటించకుండా దేవునిని ప్రేమిస్తున్నాను అని చెప్తే అదంతా
నమ్మదగినటువంటి విషయం కాదు. మరి వాస్తవానికి బైబిల్లో ఉన్న ఆజ్ఞలు ఒకవేళ పాటించకపోతే ఎటువంటి శిక్షలు ఉంటాయి అనేదాన్ని కూడా మనము బైబిల్లో నుండి స్టడీ చేస్తే ఆసక్తికరమైనటువంటి కొన్ని విషయాలు మన ముందుకు వస్తాయి. మొదట విషయం ఏంటంటే, దేవునిని కాకుండా ఇతరులను, ఇతర దేవతలను, కల్పించుకున్నటువంటి దేవతలను పూజిస్తే ఏమవుతుంది, దానికి శిక్ష ఏమైనా ఉన్నదా అని మనం చూస్తే ద్వితీయోపదేశకాండం, నేను తప్ప మీరు వేరే దేవుళ్ళను చేసుకోకూడదనేది ధర్మశాస్త్రం చెప్పే మాట. మరి ఒకవేళ అలాగూ దేవునికి కాకుండా వేరే ఎవరికైనా మనము ఆరాధన చెల్లిస్తే ఏమవుతుంది అనేటువంటిది ద్వితీయోపదేశకాండంలో 17వ అధ్యాయంలో మనము కొన్ని విషయాలు ఇక్కడ చదవగలం. 17వ అధ్యాయము 2వ వచనము నుండి మనం చదివితే, నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి మీరు ఆయన దృష్టికి చెడ్డదారిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్యదేవతలకు, అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలో దేనికైనను నమస్కరించి మ్రొక్కు, పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేనియందైనను నీ మధ్య కనబడినప్పుడు, అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైన ఎడల, అనగా అట్టి హేయక్రియ ఇస్రాయేలీలలో జరిగియుండుట వాస్తవమైన ఎడల, ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని గాని స్త్రీని గాని నీ గ్రామముల వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టవలెను. ఈ మాట మనం చూస్తే భయమేస్తుంది. చూడండి, సూర్యునికి కానీ నక్షత్రములకు కానీ మ్రొక్కితే లేక కల్పన చేసుకున్నటువంటి ఇతర దేవతలకు మ్రొక్కితే అటువంటి వాణిని ఇస్రాయేలు సమాజంలో ఏం చేయాలని దేవుని వాక్యం ఇక్కడ ఉందంటే, రాళ్లతో చావగొట్టాలట. చూసారా, అంత కఠినమైనటువంటి శిక్ష, పాపమునకు జీతము మరణము, ఆజ్ఞాతిక్రమమే పాపము అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆ ఆజ్ఞ, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పేటువంటి ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే బైబిల్ చెప్పినట్లుగా నిజంగానే మరణ శిక్ష ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. ఈ ద్వితీయోపదేశ కాండంలోనే 15వ వచనము నుండి 20 వరకు, చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొని టకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. 17వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 17వ వచనం, అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఈడ్వబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురనియు, స్వాధీనపరచుకున్నటకు యొర్దానును దాటుచున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేను నీకు తెలియజేయుచున్నాను.
ఈ మాటలను బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, ఈ వాగ్దాన దేశంలో చేరినటువంటి ఇస్రాయేలీయులు ఆ వాగ్దాన దేశంలో చేరిన తరువాత కేవలము యెహోవాను మాత్రము ఆరాధించకుండా అన్య దేవతలకు పూజించి నమస్కరించినట్లయితే ఆ స్వాధీన పరచుకున్నటువంటి దేశంలో అనేక దినములు ఉండరని వారిని మరి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటి ఒక ఆజ్ఞను మనం పరిశీలిస్తూ ఉన్నాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పినటువంటి ఆజ్ఞను మీరినట్లయితే అది పాపముగా దేవుడు దానిని మరి ఆ పాపమును శిక్షిస్తాడు, ఆ పాపిని శిక్షిస్తాడు. పాత నిబంధనలో మరణశిక్ష వానికి వస్తుందని మనం చూసాం. ఇంకా కొన్ని విషయాలు మనము బైబిల్లో నుండి చూడబోతూ ఉన్నాం. మొదటిది, మరి ఇతర దేవతలను పూజిస్తే పాపమని, దానికి శిక్ష ఉన్నదని, అది మరణశిక్ష అని మొదటి విషయంగా మనం చూసాం. రెండవ విషయంగా దేవదూషణ చేసినటువంటి వారికి ఎటువంటి శిక్ష ఉంటుంది? మనం ధర్మశాస్త్రంలో చూస్తే దేవుడు ఆ దేవుని నామమును లేక దేవునిని దూషించినటువంటి వారికి ఎటువంటి శిక్ష ఆయన ఇస్తానని తెలియజేస్తున్నాడు అనే దాన్ని మనం గమనిస్తే, లేవియాకాండము 24వ అధ్యాయము 10వ వచనము నుండి మనము చూద్దాం. ఆ దేవదూషణకు ఎటువంటి శిక్ష ఉన్నది అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చూస్తే, లేవియాకాండం 24వ అధ్యాయం 10వ వచనము, ఇశ్రాయేలీయు రాలగు ఒక స్త్రీకిని ఐగుప్తియుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలీయు రాలి కుమారునికి ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరు పడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా, ఈ మాటలు గమనించండి, ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు ఏం చేశాడట? యెహోవా నామమును దూషించాడట, శపించాడట. జనులు మోషే యొద్దకు వాని తీసుకొని వచ్చారు. వాని తల్లి పేరు షెలోమీతు, ఆమె దాను గోత్రీకుడైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకొని వరకు వానిని కావలిలో ఉంచిరి. చూడండి, మోషే దగ్గరకు ఒక దేవదూషణ చేసినటువంటి వ్యక్తిని తీసుకొని వస్తే అప్పుడు మోషే కానీ ఇస్రాయేలు సమాజము కానీ ఎటువంటి శిక్ష విధించమని చెప్తాడో ఆయన చెప్పే వరకు ఆ వ్యక్తిని కావలిలో ఉంచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి దేవుడు ఏమని చెప్పాడు అనేటువంటి విషయానికి వస్తే, 13వ వచనము నుండి, లేవియాకాండం 24 13వ వచనము నుండి మనం చూస్తే, అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, శపించిన వానిని పాళెము వెలుపలికి తీసుకొని రమ్ము, వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాని చావగొట్టవలెను. చూసారా, దేవుని నామమును శపించడం అనేది ఒక పాపము. దేవుని నామమును దేవదూషణ చేయకూడదు అనేటువంటిది ఆజ్ఞ. దేవదూషణ, దేవుని నామమును దూషిస్తే ఇక్కడ మరి ఏమి శిక్ష వానికి ఉంటుందని మనం చదువుతున్నామంటే, రాళ్లతో వానిని
సావగొట్టాలట. చూసారా, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపమునకు జీతము మరణము. ఈ విధంగా మరి దేవునిని దూషిస్తే పాపమని చెప్పబడింది. ఇంకొక మాట, నా యేసు ప్రభు జీవితంలో కూడా ఇస్రాయేలు సమాజము యేసు ప్రభువుకు వ్యతిరేకముగా మాట్లాడుతూ ఒక సంఘటన మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనము నుండి మనం చూస్తే, అందుకు యూదులు, నీవు మనుష్యుడవయ్యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏమిటంటే, యేసు అడుగుతూ ఉన్నాడు 32వ వచనములో, మీ తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురు అని అడిగినందుకు ప్రభువుకు వాళ్ళిచ్చిన సమాధానం ఏంటంటే, ఇదిగో నీవు మనుష్యుడవు కానీ దేవుణ్ణని చెప్పుకుంటూ ఉన్నావు. వాళ్ళ గ్రహింపు లేదు. ప్రభువు, యేసు ప్రభువు దేవుని కుమారుడు అనేటువంటి గ్రహింపు వారికి లేనందున, ఎవరైనా సరే ఒక మనుష్యుడు అయ్యుండి తాను దేవుణ్ణని చెప్పుకుంటే దానికి శిక్ష రాళ్లతో కొట్టి చంపాలా అనేటువంటిది ఈ యొక్క ధర్మశాస్త్రములో ఉన్నది కనుక దానిని బట్టి నిన్ను రాళ్లతో కొట్టి చంపుతామంటారు. చూడండి ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో మనకు ఒక దేవ దూషణ అనండి, లేక ఇతర దేవతలకు మ్రొక్కడం అనండి, వాటికి శిక్ష ఏమిటి అంటే మరణశిక్ష మాత్రమే ఉన్నది. అయితే మనం క్రొత్త నిబంధనలోకి వస్తే కేవలము శారీరకమైనటువంటి మరణశిక్షే కాదు. దేవుడు యేసు ప్రభు ద్వారా మనల్ని రక్షించాడు, ఆయన రక్షణలోనికి మనం వచ్చాం. ఆయన రక్షణలోనికి వచ్చినటువంటి మనము ఆయన రక్తమును అపవిత్రమైనటువంటిదిగా ఎంచితే దానికి ఇంకా గొప్ప శిక్ష ఉంటుందని దేవుని వాక్యంలో మనకు తెలియజేయబడుతూ ఉంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 29వ వచనము నుండి మనం చూస్తే ఇట్లుండగా, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఈ మాటలు నేను ఎందుకు మీ ముందుంచుతున్నానంటే, పాత నిబంధనలో పాపమునకు వచ్చేటువంటి జీతము శారీరక మరణమని మనము చూసాం. అయితే క్రొత్త నిబంధనలో రక్షణను తృణీకరిస్తే, యేసు ప్రభు యొక్క రక్తమును ఆశ్రయించకపోతే, మన పాపముల కొరకు చిందింపబడినటువంటి ఆయన రక్తమును మనము ఆశ్రయించక అది నాకు అవసరం లేదు, ఆ యొక్క రక్తము నాకు అక్కరలేదు అని ఆ రక్త ప్రోక్షణ క్రిందకు రాకుండా దూరమైపోతే, క్రొత్త నిబంధన చెప్తుంది ఆ పాత నిబంధన చెప్పినటువంటి దానికంటే ఇంకా ఎక్కువ దండన వస్తుందని మనము ఈ యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. 30వ వచనం చూస్తే, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభువు చెప్తున్నాడట.
కాబట్టి రక్షణను త్రోసివేయడం, ప్రభువు రక్తము నాకు అవసరం లేదు, నా యొక్క మార్గములో నేను వెళ్తాను అని గనక ప్రభువును తృణీకరిస్తే దానికి భయంకరమైనటువంటి శిక్ష ఎదురవుతుందని, అది నిత్య మరణము, నిత్యమైనటువంటి శిక్ష, నిత్య మరణము లేక నరకాగ్ని అని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనము దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు దేవుడు మన కొరకు ఎంత కృప చూపించి మనలను రక్షించడానికి ఆయన ఇష్టపడ్డాడో ఆ దేవుని మనస్సును అర్థం చేసుకొని ప్రభువు యొక్క రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చి ఆయన రక్తముతో కడగబడకపోతే, ఇదిగో మనము విన్నటువంటి ఈ వాక్యము మనకు తీర్పు దినాన మనల్ని దోషులుగా నిలబెడుతుంది. కాబట్టి ఆ పాపమునకు జీతము మరణమని తెలిసి, ఆజ్ఞాతిక్రమము పాపమని తెలిసి మనము ఇంకా దుష్టత్వంలోనే బ్రతుకుతూ ఉన్నట్లయితే అది మనకు గొప్ప మరి కీడును తీసుకొస్తుందని దేవుని వాక్యములో నుండి మనము చూడగలం. మరి యొక్క వాక్య భాగము మూడవ విషయాన్ని నేను మీ ముందుంచుతూ ఉన్నాను. మొదటి విషయమేమో, ఇతర దేవతలకు నమస్కరిస్తే రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెప్తుంది. రెండవ విషయము, దేవునిని దూషణ చేస్తే అది కూడా రాళ్లతో కొట్టి చంపబడడానికి కారణమవుతుంది అన్నటువంటి విషయాన్ని ధర్మశాస్త్రములో మనం చూశాము. మూడవ విషయాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ఒకవేళ పాత నిబంధనలో చెప్పినట్లుగా విశ్రాంతి దినాన్ని పాటించకపోతే, విశ్రాంతి దినాన్ని పాటించాలి అనేటువంటిది కూడా ఒక ఆజ్ఞ, విశ్రాంతి దినాన్ని పాటించకపోతే ఏమవుతుంది అని బైబిల్ చెప్తుందో మనం ఒకసారి చూసినట్లయితే, నిర్గమకాండము 35:2-3 ఆరు దినములు పనిచేయవలెను, ఏడవది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము, దానిలో పనిచేయు ప్రతివాడును ఏముందట, మరణశిక్షనందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పెను. కాబట్టి విశ్రాంతి దినాన్ని పాటించకుండా, విశ్రాంతి దినములో మరి పనిచేసినటువంటి వ్యక్తికి మరణశిక్ష, అటువంటి వ్యక్తిని చావగొట్టాలట. చూసారా, ధర్మశాస్త్రము ఏదైతే ఆజ్ఞగా ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా దానిని మీరినటువంటి ప్రతి ఒక్కరికి మరణశిక్షను తెలియజేస్తుంది. ధర్మశాస్త్రమే తెలియజేస్తుంది. మరి ఒక మాటను మనం చూద్దాము. సంఖ్యాకాండము 15:32-36 చదువుతున్నాను. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజమును యొద్దకును వానిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్షనొందవలెను, సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళెము వెలుపలికి వాని తీసుకొని పోయి రాళ్లతో వాని చావగొట్టెను.
కాబట్టి ఈ మాటల ద్వారా మనకి ఏమర్థమవుతుందనగా, విశ్రాంతి దినాన్ని పాటించకపోయినా ధర్మశాస్త్రము చెప్పేటువంటిది ఏంటంటే ఆ వ్యక్తిని సావగొట్టాల్సిందే. చూసారా, ఆజ్ఞాతిక్రమము పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. మరి చూసారా, మరి ఇంత కఠినమైనటువంటి ఈ ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఏది మీరినా దానికి వచ్చేటువంటి శిక్ష మరణమే అని తెలియజేస్తుంది, ధర్మశాస్త్రమే తెలియజేస్తుంది. కానీ ప్రభువు మన ఎడల కనికరము చూపి, అదే దేవుడు, ఏ దేవుడైతే ధర్మశాస్త్రం ఇచ్చాడో ఆయనే కనికరము చూపించి యేసు క్రీస్తులో మనకు కృపను అనుగ్రహించి ఈ యొక్క ధర్మశాస్త్రపు శాపము నుండి మనలను విమోచించినట్లుగా మనము క్రొత్త నిబంధనలో చూడగలం. మరి ఈ యొక్క విషయాలను నేను రాబోయేటువంటి మరి యొక్క మెసేజ్లో కూడా కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభువులో మనకు ఎటువంటి గొప్ప విమోచన దొరికింది ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి, ధర్మశాస్త్రము యొక్క శిక్ష నుండి, క్రీస్తు మరణము ద్వారా మనకు ఎటువంటి విమోచన కలిగిందో మరి ఒకసారి మీ ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన ప్రభువా, ఈ మాటలను మా ముందుంచినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంకా ఎన్నో విషయాలు ధర్మశాస్త్రములో నుండి, బైబిల్లో నుండి నేర్చుకునడానికి, జీవితములను జాగ్రత్త చేసుకోవడానికి ప్రభువా మీరు మా ఇళ్ళ చూపినటువంటి కృపను బట్టి మీ నామమునకు ఆరాధన చెల్లించడానికి మా కావలసిన కృప దయచేయండి. ప్రభువా, వినేటువంటి ప్రతి ఒక్కరిని వెలిగించి దీవించమని యేసుక్రీస్తు పవిత్ర నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన క్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు సదాకాలం తోడైండును గాక, ఆమేన్.